అన్న మాడబిడ్డ అయితే అలా కొడుకు జోమతి వస్తే మేము వచ్చినాం, నేను వచ్చినాం, నేను కూడా కాజపేట గూలో చర్చింది. ఇక స్త్రీల మీటింగ్ ఉన్నా రావద్దని అన్నది. అంటే ఆ అమ్మ భర్త అంతా పోయిన సాక్ష్యం చెప్పు మన అన్న అంటే చెప్తే కొంచెం చెప్తాను కొంచెం. మాది మా అమ్మగారు నష్టకాలి, మా అత్తగారు కూడా నష్టకాలి. మా అమ్మ వాళ్ళు నామకార్థంగా ఉంటారు క్రైస్తవులు, కానీ అత్త వాళ్ళు పూజలు చేశారు. క్రిస్టియన్ పెళ్ళి అయింది ఫాదర్ రిలేషన్. నేను కూడా వాళ్ళతో నేను పూజలు చేసిన పూజలు చేసినా కానీ ఏమంతా మంచిగా అనిపించలేదు. ఇక పూజలు చేసినా ఒక బాబు చనిపోయింది కడుపులే. ఇక ఆపరేషన్ మత్తు ఇవ్వకుండా బిడ్డ అంతా పోతుంటే మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశాను. ఇక అయినా కడుపులో బాబు చనిపోయాడు. ఇక నేనే బతకాలంటే ఏదో దేవుడి దయలో బతికినాక మా నాన్న ఒక రోజు ఏమన్నాడు అంటే, ఏం పూజలు పెట్టాను ఇవన్నీ, అన్ని పూజలు చేస్తున్నావు నష్టపోతున్నావు, ఇవన్నీ బంద్ చేయి, ఎందుకు చేస్తున్నావు నువ్వు ఒక క్రిస్టియన్ బిడ్డవై నామకు అర్థంగానన్నా ఆయన అవి కూడా మా నాన్న అన్నాడు. అంటే అట్లా అది మనసులో పెట్టుకున్నా కానీ మా నాన్న మాట కూడా నేను వినలే. మా ఆయన కూడా రైల్వేలో చేస్తాను. ఇక గన్పూర్ నుండి నల్గొండ చిట్యాలో పోయాను. చిట్యాలో పోయాక నాకు ఒకరోజు ఏమనిపించింది అంటే, నేను నిజంగా కూడా నేను ఒక దేవుని బిడ్డన నుండి క్రిస్టియన్ పెళ్లి చేసుకొని పూజలు చేసేదైంది నేను అని నాది నేనే అనుకొని ఒకరోజు అన్నీ నేనే తీసేసి పారేసిన హోటల్కి ఇట్లా అన్నీ పారేసి మంచిగా తలస్నానం చేసుకొని ఇల్లు కట్టుకొని నేనే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాక ఇక అక్కడికి కొంచెం పరిచయం అయినాక మందిరం ఎక్కడ ఉంటుందని అడిగాను. అయితే ఫలాన్ని ఇక్కుంటుందని అన్న. అప్పటి కూడా ఇంకా నేను మందిరాన్ని పోలే. ఇక అటు ఇటు అన్న వరకే చనిపోయిండు బాబు. చనిపోయినాక 2 సంవత్సరాలు అయింది, పాప కడుపులో పడ్డది. ఇక అటు ఇటు ఇక కొంచెం ఇంట్లో వరకే ప్రార్థన చేసుకుంటాను, నా అంతలో నేను విశ్వాసం ఉంటాను అయిపోతుంది. మళ్ళా నుంచి బొమ్మాయి పిల్లకి ట్రాన్స్ఫర్ అయ్యింది, మళ్ళా నుంచి నార్కట్ పెళ్లి పోయింది. అప్పుడు ఇక నా బిడ్డ పుట్టింది. ఆపరేషన్ అయింది, లాలగూడ ఆపరేషన్ అయింది. ఉమ్మనీరు పోతాంటేనే తీసుకపోతే నేను డాక్టర్లతో అన్నాను, ఫస్టే బాబు అయింది నాకు, తొందరగా ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇవ్వకుండా ఇనిమి ఇవ్వకుండానే ఆపరేషన్ చేశాను. పాప అయింది. పాప అయినాక ఇక మళ్ళీ తర్వాత ఒకరోజు ఇట్లనే ప్రార్థన చేసుకుంటాను కానీ బహిరంగంగా బయటకు వెళ్ళాను నేను. ఒకరోజు దేవుడు మాట్లాడినాను, అమ్మ నువ్వెందుకు భయపడతాను, నీ కుమారుని ఇస్తున్నా, నీ పరిస్థితులన్నీ నేను మార్చుతా దేవుడు మాట్లాడి ఒక 5 పండ్లు ఇచ్చిపోయింది, పండ్లు పూలు ఇచ్చిపోయింది. ఇచ్చినాక అదే నెల మళ్ళాడిపోయింది బాబు కడుపులో పడ్డా. బాబు కడుపులో పడ్డాక ఇవన్నీ కష్టాలు చిన్న చిన్నవి అంతా ఇటు ఇటు కాకుండా అటు కాకుంటుంది, చాలా శ్రమలు అయినాక ఇక ఆ బాబు కూడా ఆపరేషన్ అయింది. 3 పెద్ద ఆపరేషన్లు అయినా కాకుండా చేయించుకున్నా అయిపోయింది. ఇక అయిపోయినాక అప్పటి నుండి ఇక నేను మందిరానికి వెళ్ళాలని పడ్డది. నేను మందిరానికి మళ్ళీ చిట్యాలకు వచ్చినాం, మిర్యాల కూడా పోయి మళ్ళీ చిట్టాలకు వచ్చాం. చిట్టాలకు వచ్చినాక మందిరం ఎక్కడ ఉంటుందని ఒక ఆమెను మందిరానికి పోతుంటే అడిగితే, ఏ రామనాథం రా పోదాం రా అని మందిరాన్ని తీసుకుపోయినాక నేను ఇక వాళ్ళతో పోవచ్చు అయిపోయి. ఇక వాళ్ళ పిల్లలు మా పిల్లలు మందిరానికి పోవడం, పనులు చేసుకోవడం, పరిచర్య చేసుకోవడం ఇవన్నీ నడుతాను. నడిచినాక పిల్లలు పెద్దగానే పాప పెళ్ళి కూడా చేసిన, పాప పెళ్ళి చేసిన పాపకు ఒక పాప అయింది. పాప అయినాక పాప 2 ఏళ్ళ పాప అయింది. అయినాక ఇక నా కొడుకు అప్పుడే రైల్వేల స్కీమ్ వచ్చింది, పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని. ఇక ఆయనకు ఉద్యోగం కావాలని రిజైన్ చేసిన బాబుకు ఉద్యోగం ఇచ్చింది. ఇచ్చినాక నేనేమనుకున్నా అంటే, నా కొడుకు ఉద్యోగం ఇచ్చిన నా బిడ్డకు మంచిగా రక్షణ పొందిన ఆల్రెడీ దొరికింది, నా బిడ్డకు కొన్ని కొన్ని షార్ట్కట్లు వెళ్ళిపోతానని ఇక అనుకున్నాను. నాకు కూడా రక్షణ కలిగిన నాలుగు అయితే బాగుంటుందో అని ప్రార్థన చేస్తే నాలుగు కూడా దేవుని నమ్ముకున్నాను. మంచోడు ఆత్మీయ ఇక పాప అయింది. అయినాక పెళ్ళి చేసిన పాప మంచిగానే ఉన్నారు, అల్లుడు కూడా చదువుకున్నారు, బీడీ పీజీ అన్నీ అయిపోయినాయి, 5 రాళ్ళు ఉంటారు వాళ్ళు. ఇక కొడుకు ఉద్యోగం ఇచ్చిన ఇక కొంచెం నెమ్మదైంది. ఇక ప్రభావ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు రేవ్ చేసుకోవాలి అనుకున్నా నేను. అనుకున్నాక ఇక నిమ్మలమైంది. కృతజ్ఞత మీటింగ్ పెట్టించిన, కొడుకు ఉద్యోగం చేస్తుంది. ఇక జూలైలో ఇచ్చిన, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నా బిడ్డ వచ్చింది.
అమ్మా ఏం బిడ్డ పొట్ట లాగుంది కదా అంటే ఏమో అమ్మ ఇట్లా అయినది కానీ ఎందు బిడ్డ అట్లా ఉన్నది అంటే ఏమో అమ్మ నాకు అర్థం కాలేదు ఆయాసం అవుతుంది సరేలే అమ్మ దేవుడు ఉన్నాడని ఇక నేను నూనె పెట్టి ప్రార్థన చేసి పంపించింది పంపించింది క్రిస్మస్ మా ఇంట్లో ఉంటుంది జనవరి వాళ్ళ అత్తగారి ధర్మపురం ఇక్కడే పోయింది నా బిడ్డ పుట్టలా అయింది ఎందుకు అని నాకు టెన్షన్ అవుతాను జనవరి ఫస్ట్ కాడ వాగ్దానం తీసుకుంటా పోయి నా బిడ్డను చూపెట్టాలి నేను ఫస్ట్ అని నల్గొండ కూడా మంచిగా డాక్టర్ లేరు హనుమకొండ చూపిస్తాను తెల్లారే జనవరి ఫస్ట్ తెల్లారే వచ్చేసి వచ్చిన గమ్మను కూడా హాస్పిటల్ పోదామని వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి చూపించి ఒక దగ్గర చూపించి చూపిస్తే కొంచెం సీరియస్ పరిస్థితి అమ్మ మంచిగా చూపించాలి ఏమో డాక్టర్ అమ్మ లెక్క అనిపిస్తూనే లేదు నాకు ఏమో అని మళ్ళీ ఇంటి మా బావాళ్ళు ఉంటారు కాదుపెట్ట డీజిల్ ట్యాంక్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఆ నైట్ ఉండి మళ్ళీ ప్రభావత అని కాదుపెట్ట ఆ డాక్టర్ అమ్మ దగ్గర నుంచి చూపిస్తే ఆమె ఏం చేసింది అన్నీ టెస్టులు రాసి టెస్టులు రాసి వారం రోజులకు వస్తాయమ్మ అంటే ఇక నేను చిట్టాలకు వెళ్ళిపోయాను ఆ సంవత్సరం వాగ్దానం ఏముందంటే మొదటి అధ్యాయం 17వ వచనమే ఉన్నది అయితే నువ్వు చేసుకుని నీ దేవునితో చేసుకున్న మనమే అయినా నీకు దయచేయను కాక అని వాగ్దానం వచ్చింది నా కుటుంబ వాగ్దానం ఏమిచ్చిండు ఇర్మియేలా నీకు రాబో కాలంలో మేలు కలిగినని నమ్మిక ఉన్నదని వాగ్దానం వచ్చింది నా వాగ్దానం నా బిడ్డ వాగ్దానము మీ మధ్యలో అద్భుతకార్యం చేస్తానని ఏమో వాగ్దానం వచ్చింది తీసుకున్నా వచ్చినా నా బిడ్డను చూపించినా మళ్ళీ వేరే డాక్టర్ నా దగ్గర చూపించిన చిట్టాలకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన ఆ బిడ్డను నా దగ్గరికే తీసుకొని పోయాను తీసుకొని పోయినాక ఏమైందంటే ఆ అమ్మ ఇంటి బిడ్డ రిపోర్ట్ రాని అని అమ్మ ఉంచుకున్నాను ఉంచుకున్నాక వచ్చినాయి అటు రిపోర్ట్ మా బావ బిడ్డకు తెలిసినైనా ఉండే అయితే చూసి ఏమన్నారట అంటే మీకు క్యాన్సర్ వచ్చింది తొందరగా స్టేజ్ కూడా దాటిపోతుంది అయ్యా అని చెప్పి ఆ రిపోర్ట్ల సంగతి మా భర్తకు మాలం చెప్తే వాళ్ళు వేగంగా వచ్చేసారు ఏంది ఏంది అంటే పని ఉన్నది అని వచ్చి ఆ రిపోర్ట్లు తీసుకొని చిట్టాలకు వచ్చింది కొంచెం బాధతో ఉంది ఎందుకు అంత బాధ అని అన్నా వేణమ్మకు తొందరగా ఆపరేషన్ చేయాలట అని అన్నా సరిపోదమ్మా అని అండి ఓ చలికాలం ఇగము 4 గంటలు లేచిపోయాను ఇక హైదరాబాద్ పోయినాక ఆ నుంచి హాస్పిటల్ పోయి పోయి చూపించుకున్నాక హాస్పిటల్ పోయాక నా బిడ్డ తెలగాలి ఆడిపోతే బస్పతారక హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇక ఆడి పోయినాక భర్త మీద భార్య మీద భర్త పడి బాగా చేసుకున్నాడు అప్పుడు నా బిడ్డకు ఆల్రెడీ చెప్పాడు అప్పుడు తెలిసింది తెలిసినాక ఇంటికి చూపించుకొని వచ్చిండు ఏమైంది బిడ్డ అంటే ఏం లేదమ్మా అని నాకు చెప్తలేదు ఏమైంది బిడ్డ అంటే ఏమైంది ఏం లేదమ్మా చూపించుకోవాలంటాను డాక్టర్ ఆపరేషన్ చేయాలని సరేలే బిడ్డ ప్రార్థన అయితే చేద్దాం దేవుడైతే మన పక్షాన ఉంటాడు కార్యం జరుగుతుంది నేను ఏం బాధపడదు బిడ్డ అని అన్నాక అమ్మ నా బిడ్డ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసింది అత్తమ్మను భయపడతావా అని నేను ఎందుకు భయపడతా అని వేరికి క్యాన్సర్ అట అండాశయంలో వచ్చిందట క్యాన్సర్ హాస్పిటల్లో చూపిస్తాను నువ్వు చెప్పొద్దు అన్నారా అప్పుడు నాకు చాలా బాధ ఏం ఏడ్చుకుంటే అడగడం టెన్షన్లో ఉన్నాయి నాక మా ఆడబిడ్డ ఇట్లా వచ్చిండు అందరు వచ్చిండు కొంచెం ఓదార్చిండు మరి ఏమైంది అప్పటికి నాకు తెలియదు ఏమవుతుంది నువ్వేం చేయగలుగుతావు వచ్చిందే నువ్వు చేసేది ఏముందని కొంచెం దయన పరిచిండు ఈమె మా బావబిడ్డ మా ఆడబిడ్డ అందరు వచ్చి చూసిండు వచ్చింది ఇక ఆడిపోయినాక అన్ని టెస్టులు చెప్తే స్టేజ్ కూడా దాటిపోతుందమ్మ పెద్ద డాక్టరు అలా బాలసుబ్రహ్మణ్యం అని అమెరికా డాక్టర్ అంట ఆయన కలవని ఇక్కడ ఒక డాక్టర్ రాసిచ్చింది అయితే ఆయన కలిపి ఆయన అన్నాడు స్టేజ్ దాటిపోయిందమ్మ అండర్స్టాండ్ వచ్చిన వాళ్ళు ఎవరు బతకరు అయినా ఒక 2 నెలల టైం ఉంటుంది అంతే అంతకంటే మిక్కులే మేము ఏం చేయలేము అని ఆపరేషన్ కూడా చేయడానికి రాదన్నారు అన్నాక ఇక వచ్చిన ఇంటికి వచ్చి కొంచెం నాకు చెప్తా ఉన్నారు చెప్తా అంటే అన్నే అన్న నువ్వేం భయపడద్ద దేవుడు ఉన్నాడు మనం అని నేను మా కోడల వల్ల తండ్రి కూడా మా మేనమామ డాక్టర్ ఆయన కూడా వచ్చి కుజక్క ఏంది ఇట్లా ఏం తెలంటే అండాశయంలో వచ్చిన వాళ్ళు బతకలేరా అని చెప్పినాక నా బిడ్డ ఏమన్నది అంత పెద్ద హాస్పిటల్లో చూపించుకోలేనమ్మా నేను వరంగల్లో చూపించుకుంటాను
పిల్లలని నా బిడ్డ మనసు తృప్తి కన్నా ఒక్కసారి తీసుకుపోండి. వరంగల్ తీసుకుపోతే డాక్టర్ చూసి టెస్టులు రాస్తే టెస్టులు డాక్టర్ చెప్పని చెప్పాలి, మా మామయ్య చెప్పి తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చినాక నా బిడ్డ అన్న అమ్మ నేను అక్కని చూపించుకుంటాను, నా మర్మరాలు రెండేళ్ళ పిల్ల, ఇక అదే మళ్ళీ కారు కట్టుకొని పోతే రెండు మూడు రోజులు అన్ని టెస్టులు అయ్యి బతుకది, ఒక రెండు మూడు నెలల కంటే ఎక్కువ బతుకదాన్ని అని డాక్టర్ చెప్పినాక ఇక అట్నే నడుస్తుంది. ఒకరోజు ఏం చేసింది ఆపరేషన్ సిద్ధం చేసి తీసుకుపోయే వరకు మొత్తం తెల్ల కణాలు అన్నీ పడిపోయినాయి. 2 గంటల దాకా ఉంచి పంపించేసాం ఆపరేషన్ లేదు. మళ్ళా మళ్ళీ ఒక్కసారి ఆపరేషన్ కన్నీ తీసుకపోతే మళ్ళీ అంత ఇన్ఫెక్షన్ బాగున్నదని కెమెరా పంపించి చూసి మళ్ళీ వచ్చేసి అన్నీ 25 పిన్సులు కొట్టింది ఇట్లా మొత్తం. ఏమైంది అన్న నా బిడ్డకి ఎందుకు ఆపరేషన్ అవుతలేదని నేనంటే, జక్క అండాశయంలో వచ్చిన వాళ్ళు ఎవరు బతకరు, చేయనికి రాదు, ఏం బాధపడదు, దేవుడు ఇచ్చిన వాళ్ళే ఉంటుంది. దేవుడు అంటే ఆయనకు వస్తుంది, ఆయనకు దేవుడు అంటే ఇష్టం ఉండదు అని ఆయన చెప్తాను. చెప్తేనే అన్న నా బిడ్డను నా దేవుడు బతికిస్తాడని నేను అన్నీ గివ్వే పిచ్చి మాటలు గివ్వే పిచ్చి పనులు ఆయన అంబేద్కర్ అంటుంటాడు అని ఆయన, లేదు నా జీవం గల దేవుడు బతికిస్తాడని నేను అన్నంత 3వ సారి కూడా దాటిపోయి అయితే మళ్ళీ ఒకసారి 30 కీమోలు ఎక్కినాయి. 3వ సారి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి పోతే ఆమె ఊపిరితిత్తులో కలిగింది, లివర్ కూడా కలిగింది క్యాన్సర్ అని అన్నాడు. అని అంటే టెస్టులు చేసినట చాలా దుఃఖంలో ఉన్నారు నా బిడ్డ నాకు నాకు కొన్ని తెలియనితాను కొన్ని తెలియనితాను, కానీ నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవునితో నైట్ అంతా పోరాడుతాను, అదంతా నా బిడ్డకు పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే శాతగా ఆమెకు కీమో లేకపోతే తిండి తినరాదు, నీళ్లు తాగరాదు, లేవనికి రాదు. నా బిడ్డ చేయాలి, నా భర్త చేయాలి, నా అల్లుడు, నా కొడుకు, ఈమెకు మొత్తం నోటి చేయగలి ఇట్లా చేసేయగలి. చేసుకున్నాక కిరణ్ ఏంది అక్క బాగా బాధతో ఉంటుంది అని నా కొడుకున్నాడు, అమ్మ నీకు తెలియని ఇస్తలేరు, ఆమెకు అటు ఊపిరితిత్తులకు అక్కకు లివర్ కలిగిందని టెస్టులు చేస్తాను అమ్మ అని అన్నీ చెప్పి బాగా ఏడుస్తుంది. చెప్తే నేను ప్రార్థన అన్నా చేస్తే కదరా, నాకెందుకు చెప్పారు మీరు అని అంటే మా మామయ్య అన్నాడంటే, బుజ్జక్క నువ్వు ధైర్యంగా ఉంటే నీ బిడ్డ ధైర్యంగా ఉంటుంది, బతికిన రోజులైనా నిమ్మలాగా నిన్ను చూసుకుంటే బతుకుతుంది అని అంటే నా బిడ్డ ఒక మాట అన్నది, అమ్మ నువ్వు నాకు పరిచయమే అని నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా నువ్వే ఆధారోగ్యం అయితే నేను బతకలేనమ్మ, భూమి మీద ఉంటే ఇద్దరం ఉందా, చనిపోయినా నీకు దేవుని రాజ్యంలో నేను ఉంటా, నువ్వు అదైనా పడద్దు నన్ను అదైనా పెట్టవద్దు అన్నది ఫస్ట్లే అన్నది. అంతే బిడ్డ అని సపరేట్గా నా అంతలో నేనే ఏడ్చుకుంటా, నా సన్నది నేనే మూలుగుతూ ఉండే దేవునితో అన్నాక ఆ ముచ్చిన నేను వారంగా ప్రార్థన నిన్ను నమ్ముకున్న వాళ్ళు నేను నడిచింది పడని అన్నాను, ఇక్కడెక్కడో సాక్ష్యాలు వింటాను బాగా ఇళ్ళని, కానీ నా ఇంట్లో కార్యం జరిగితే బాగుంటుంది కదా, నువ్వు నాతో మాట్లాడా, నా బిడ్డకు ఆ కార్యం జరగాలి, నా ముందు నా పిల్లలు వెళ్ళిపోదు నన్ను తీసుకో, కానీ నా ముందు నా పిల్లలు పోతే నేను బతకలేను, నా బిడ్డ పోవద్దు అని నేను భారంగా ప్రార్థన చేసుకున్నాను. అయితే ఒకరోజు కళ ఇట్లా పడుతుంది, చిన్న బాబు ఇంత బాబు కంటే ఎక్కువ వచ్చింది, వచ్చి 4 మూలలు ఉన్నది పేపరు ఇంత వెడల్పున్నది పట్టుకొని వచ్చింది. అమ్మ ఎవరు నా నాన్న అనగానే ఉన్నారుగా, ఇగో అనండి ఏంటిది నాన్నదంటే, నీ బిడ్డ రిపోర్టు నాన్న. నా బిడ్డ రిపోర్టా, అమ్మో ఇటు నానా అని తీసుకొని నేను ఇప్పే వరకు గ్రీన్ ఇంక్తో రాసింది, పెనయా రా మరా రా ఈ రిపోర్ట్ చూద్దరా ఏమన్నా రెడ్ గీతున్నదా అని పిలుస్తున్న, నాకు చదువు రాదు కదా అని పిలిస్తే నా బిడ్డ చూసి అమ్మ ఏం లేదే నార్మల్, మేమిద్దరం మాట్లాడుకుంటానన్న ఒక స్వరం ఏమైనా పడుతుందంటే, అమ్మ అది నార్మల్ రిపోర్ట్ మీ బిడ్డది అని వినపడుతుంది, అట్లానయ్యా అని అన్న ఇచ్చిండి వెళ్ళిపోయాడు అంతే స్వరం వినపడుతుంది. నేను ఆ బిడ్డ చూసింది ఆ పేపర్ చూసింది మనిషి నాకు ఇచ్చేసింది గ్రీన్ ఇంకుతోనే ఉన్నది. అట్లా అనుకొని నేను అప్పుడే లేచి మళ్ళీ మెలకు వచ్చినంత లేచి నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకొని తెల్లారు నేనేమన్నా అంటే, అమ్మ దేవుడు నిన్ను బాగు చేసిండు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చిండు, నువ్వు ఎన్నడూ నువ్వు మరణానికి అప్పచెప్పండి దేవుడు
నువ్వు భూమి మీద బ్రతుకుతావు, నువ్వు మళ్ళీ పిల్లలుగా అంటావు అని అంటే మా అమ్మ పిచ్చి లేచింది. ఎంత చేసి చేసి మా అమ్మ పిచ్చి అయిపోయిందని నా బిడ్డకి ఆ రోజు నుండి నేను అదే మాట, ప్రభా హాస్పిటల్ నుండి కూడా ఫోన్ రావాలి నా బిడ్డకు అని అంటే వాళ్ళు ఊపిరితిత్తులా తగిలిందన్న రిపోర్టు మళ్ళీ వాళ్ళు వచ్చిందని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే తెల్లారి నా బిడ్డ ముఖం కడగకుండా హాస్పిటల్ పోతే ఏం లేదమ్మా నార్మలే ఉన్నది, ఊపిరితిత్తులకి ఇట్లా ఏం అంటలేదు అని మళ్ళీ నాకు ఫోన్ చేశామ్మా ఎక్కడేమంటలేదట అని మళ్ళీ నా బిడ్డ అంటది, బిడ్డ అంటది నువ్వు మంచిగా ఉంటావు అని నేను చెప్తా వస్తున్నా, ప్రార్థన చేస్తూ వస్తున్నా. నా బిడ్డ కూడా ప్రార్థన చేస్తుంది, నా అల్లుడు కూడా చేస్తుండు, సంఘం చేస్తుండు, మా బంధువులు చేస్తుండు, మా ఆడబిడ్డ చేస్తుంది, అందరు చేస్తున్నాం. నా ఒక్కదాని ప్రార్థన అని కూడా నేను అన్నాను అని అందరు ప్రార్థన చేస్తాను. చేసినాక అటు ఇటు అప్పుడైతే నార్మల్ రిపోర్ట్ దేవుడు నాకు చూపించిందో అప్పటి నుండి అంచెలు నా బిడ్డకు ఆపరేషన్ కాడికి వచ్చింది. డాక్టర్ వచ్చినాక అదే ఆపరేషన్ కాదన్న డాక్టరే ఆపరేషన్ సిద్ధపరిచేయమన్నాడంటే అండాశయాన్ని తీసేయాలి, గర్భసంచి తీసేయాలి, పేగులు బయట పెట్టాలి, లైఫ్ లాంగ్ ఉండొచ్చు లేకుంటే 3-4 నెలలకు ఉండొచ్చు, మళ్ళీ లోపల జరుగుతాము, తమన చేతంటే చనిపోవచ్చు, నేను ఏ దానికి గ్యారంటీ ఉన్నాను చెప్తే నా అల్లుడు నా బిడ్డ అందరూ ఓకే అని సంతకాలి పెట్టినాక నా బిడ్డ నేను నా బిడ్డను చూసినాను పోయి నేనే హాస్పిటల్లో పడిపోయాను. అప్పుడు అమ్మ నువ్వు రాకు, నువ్వు ఇంటికి అడుగుతూ ప్రార్థించు, నాకు ఆపరేషన్ అయిందన్నంతనే రాను అని చెప్పి నేను మంగళవారం ఉపవాస ప్రార్థన ఉన్నా. నా బిడ్డకు ఆ రోజు ఆపరేషన్ అవుతుంది, అందరం సంఘం నేను నా బిడ్డ ప్రార్థన చేసుకున్నాం. అక్కడ ఆపరేషన్ అయింది, అయినాక ఆమెకు 8 గంటలు చేసిందట ఆపరేషన్, 8 గంటలు చేసింది. 8 గంటలు చేసినాక ఒక్క అండాశయం చేసిందట, గర్భసంచి మంచిగానే ఉన్నది అని ఆపరేషన్. ఆపరేషన్లట కానీ అన్ని చిన్న చిన్న కురుకులు చాలా ఉన్నాయట అని ఆపి ఇక ఆపరేషన్ చేసిండు, పుట్లేసిండు. ఇక ఆమెకు ఒక రోజు అంతా మెలకు వస్తుందో రాదని చెప్పిందట. ఇక మా అల్లుడిని కలవమంటే 6 గంటలకు మళ్ళీ డాక్టర్ని కలిస్తే, చూడు బాబు ఆపరేషన్ చేసినాం, అండాశయం తీసేసినాం, కానీ పురుకులు చాలా ఉన్నాయి, ఇక అవి మా చేతికి అందలేదు, అవి కూడా తొందరగా పెరిగొస్తాయి. బతుకు ఒక నెల, 10 రోజులు 2 నెలలు బతుకుతాను వచ్చి, అంతకంటే ఎక్కువనైతే బతుకది అని చెప్పాడు డాక్టర్. ఆపరేషన్ అయినాక ఇక మా అల్లుడు మళ్ళీ మొత్తుకుండు కొట్టుకుని మళ్ళీ ఇంత పని అయిపోయినా కానీ మళ్ళీ నా భార్య చేతికి రాకుండా అయిపోయినా ఆయన బాధపడుకుంటారు, వాళ్ళు ఏడ్చుకుంటున్నారు అంటే. కానీ ఆ విషయం నా దగ్గర దాకా అందనియలే, ఎందుకంటే నేను బతుకనాను, ఆ విషయం నా దగ్గరికి ఎవ్వరు కూడా చెప్పలేను. ఆపరేషన్ అయింది, ఇక తెల్లారు నేను పోయినా ప్రార్థన చేసిన, నూనె పెట్టిన, ఇంటికి వచ్చిన, ఇక 1 నెల అయింది 2 నెలలు అయింది. ఇక నా అందులో కురుకులు ఉన్నాయని నాకు తెలియదు కదా, నా కొడుకు ఏమంటాడు, నా పెళ్లి చేయి, నా పెళ్లి చేయమ్మ అంటాడు. ఎందుకు నా పెళ్లి చేయంటాను, ఏంది అక్కకు ఆపరేషన్ అయ్యి 1 నెల కూడా కాలేదు అని అంటే, లేదమ్మా మళ్ళీ అక్క ఎట్టుంటుందో, అక్క నా పెళ్లి చూడాలి, నా పెళ్లి చేయంటాడు అంటే, ఆ వరకు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు మా బిడ్డని, ఆ డాక్టర్ అని నన్ను బిడ్డని ఇష్టపడ్డాక సరతీరా నా బిడ్డ ఏమంటుంది, అమ్మ చెయ్యి చెయ్యి, వాళ్ళక్క పెళ్లి చేసిండు, మళ్ళీ వాళ్ళక్క 1,00,000 రూపాయల జీతం, మళ్ళీ తమ్మునికి మామూలు జీతం, మళ్ళీ అవి ఇస్తాడు అయ్యాడో, ఆమె కూడా ఫిజియోథెరపీ చేసింది, కానీ నన్ను ఇట్లా అన్నీ ఇద్దరు చేసిండు పెళ్లి చేయమంటే. నేను నా బిడ్డ బాగాలేకనే కొంచెం ఇబ్బందులు అయిపోయింది నాకు, మళ్ళీ పెళ్లి చేసిన కట్నం ఇవ్వకున్నా సరే నేను పెళ్లి చేస్తాను, పెళ్లి చేసినాక 2 నెలలు అయింది 3 నెలలు అయింది 4 నెలలు అయింది 5 నెలలు అయింది 6 నెలలు అయింది. అంచెలంచెలు నా బిడ్డ మారిపోతూనే ఉన్నది, మంచిగా అయితేనే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే మళ్ళీ హాస్పిటల్ పోవాలి టెస్ట్లకు, పోతే పో అంటే ఏడుస్తుంది, నేను పోను అని ఏడుస్తుంది. ఏడిస్తే మళ్ళీ పోతే రేడియేషన్ పెడతారు, మళ్ళీ ఏమంటారు, కురుకులు ఉన్నాయని ఆమె కూడా తెలుసట, నాకు తెలియదు అన్నాక. మా అల్లుడు ఏమన్నాడు, అత్తమ్మ కొంచెం ఆగు, జాయి బర్త్డే ఉన్నది, బర్త్డే వెళ్ళాక పోయి రిపోర్ట్లు తెచ్చుకుంటుంది అని అట్ ఇట్లా బలవంతం చేస్తే పోయి టెస్టులు చేసుకైతే వేసుకొచ్చుకున్నాను. మళ్ళీ రిపోర్ట్లో పోయటానికి 2 రోజులు టైం పెట్టింది. ఏడ్చి ఏడ్చి ముఖం అంతా ఇట్లా అయిపోయింది, సరికి బిడ్డను ఏం బాధపడదు. అయితే ఆపద కాలంలో ఉన్నప్పుడు ఒక రోజు దేవుడు ఏం మాట్లాడిందంట, అయ్యా నా బిడ్డ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది అని మాట్లాడారు ప్రార్థన చేసినప్పుడు. యోహాను సువార్త 16:33 ద్వారా మాట్లాడింది. అయితే ఆయన
33 వచనంలో మాట ఆపద కాలంలో నేను ప్రార్థన చేసినాక దేవుడు నాతో మాట్లాడు. అయితే ఫస్ట్ ఏం మాట్లాడిండు, కష్టంగా నాకు తెలిసిన కొత్తల నేను ప్రార్థన చేస్తుంటే విశేష కాండంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో నా బైబిల్లో టిక్ పెట్టుకున్నా. 7వ అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడినట్టున్నా, అయితే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు కనుకను ఎక్కువ బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి రాష్ట్ర గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించు. 8వ అధ్యాయం 7వ వచనంలో ఏమున్నది అయితే అప్పుడు మాట్లాడు, ఈ కష్టకాలంలో మరీ ఆపరేషన్ సిద్ధకాలంలో యోహాను సువార్తల మాట్లాడు, మళ్ళా నా బిడ్డ టెస్టులు ఇచ్చి వచ్చినాక హాస్పిటల్ పోవంటే భయపడతాను, మళ్ళీ నేను వాళ్ళ చర్చి పోయినపోతే ఏప్రిల్ 13వ అధ్యాయంలో మాట్లాడు, నిన్న నేడు ఒకటే రీతి ఉన్న మాట ఇచ్చి తప్ప మాట ఇచ్చి నెరవేరుస్తాను. మళ్ళీ మాట్లాడినాక నేను ఇంటికి వచ్చిన అమ్మ నువ్వేం భయపడదు, నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది, నువ్వు అస్సలే భయపడదు, నువ్వు రేపు సంతోషంగా తిరిగి వస్తావని నేను ఆ మాట దేవుడు నాతో మాట్లాడినాక నేను ఏం చేసిన మాట్లాడినాక వచ్చి నా మన్మరాలు బర్త్డే అయితే పోయి 2000 ప్రాక్ తెచ్చి 4 కిలోల బిర్యానీ వేసి బర్త్డే చేసి ఇక నాకు దేవుడు మాట్లాడినాక నేను ఎందుకు ఇక కలవరంగా ఉండే ఉండనే దేవుడు నాతో మాట ఇచ్చి నువ్వు నెరవేరుస్తాడు అని బిర్యానీ వేసి బర్త్డే చేసి నా బిడ్డను తెల్లారి మా అల్లుడు నా బిడ్డను హాస్పిటల్కి చేరు, నా బిడ్డ ముఖం కడకుండా ఏడ్చుకుంటే పోతాను, నువ్వు అస్సలు ఏడబోదు, 1 గంట వరకు సంతోషమైన వార్త నాకు చెప్తావు, ఏమో పిచ్చులు వేసినాయి గీమకు పిచ్చులు వేసినాయి బిడ్డ బాధలకేమో పిచ్చులు వేసినాయి గంత పెద్ద డాక్టర్లే గంత కురుకులు ఉన్నాయన్నాక మొత్తమే నార్మల్ రిపోర్ట్లు వస్తుంది అంటది ఏంది అని వాళ్ళు అందరు వీళ్ళు వాళ్ళు మసే ఎవరు చెప్పినా మంటలు గంతే ఏం ఆన్సర్ ఇస్తలేదు చెల్లె ఇట్లా కదనే అంటే అంటారు, ఇక అందరికి ఇట్లనే అనుకుంటాను, ఇక పోయింది హాస్పిటల్ ఎన్నడగాలి అన్న డాక్టర్ 12 గంటలకే కలిసి లోపలికి వచ్చి నవ్విండరు, నవ్వి అమ్మ నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నీకు జబ్బు లేకుండా అయితే ఎంతమంది నీకు పిల్లలు అంటే పాప ఎంత అదృష్టం నువ్వు పిల్లలు కూడా కనొచ్చి నీకు జబ్బు లేకుండా అయిపోయింది, ఏ జబ్బు లేదు నీకు అంత నార్మల్ అయిపోయింది, సంతోషంగా తిని సంతోషంగా రెస్ట్ తీసుకో, పాలు ఎగ్గు ఎక్కువ తీసుకో పిల్లలగాను, నీ దేవుడు నిన్ను బ్రతికించింది, నా బిడ్డగా ఆ సంతోషంలో తట్టుకోలేక ఏడుతుంటే నీ దేవుడు నిన్ను బ్రతికించింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇంత పెద్ద డాక్టర్ అయ్యిండి కూడా నా బిడ్డను బ్రతికించుకోలేకపోయింది అని అప్పుడు డాక్టర్ చెప్పి నా బిడ్డ నా అల్లుడు ఏడ్చి ఫస్ట్ దయసేకుని ఫోన్ చేసి తర్వాత నాకు చేసి అమ్మ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి 1 గంట లోపే నాకు ఆ విషయం తెలవాలి ప్రభా నేను ప్రార్థన చేస్తాను, 1 గంట లోపు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి అమ్మ అని చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చింది నాకు, నా బిడ్డకు జబ్బు లేకుండా అయిపోయింది, మాట ఇచ్చిండు దేవుడు నెరవేర్చిండు ప్రభా, నేను చదువు రాందని చిన్ననాడే తల్లి చచ్చిపోయింది, మా నాన్నకు ఆనందం చేసుకున్నాను, మా నాన్న కూడా ఒక బిడ్డ, మేమిద్దరు బిడ్డలు చదువుకోలే, నేను చదువుకోలే మా చెల్లె చదివింది, నాకు బైబుల్ చదవాలనే ఆశ ఉండదు ప్రభా అని అంటే బైబుల్ చదువుకుంటాను కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఏ స్కూల్ పోను ప్రభా నువ్వే నాకు చదివా అని ప్రార్థన చేసుకుంటే ఈ మంగళవారం స్టార్ట్ చేసుకున్న ఒక బుక్ ఒక పలక ఒక పుస్తకం తెచ్చి అంటే తెచ్చి ఇచ్చాడు, మళ్ళీ మంగళవారం ఉన్నాడు బైబుల్ చదువుకున్నాను, నేను చదువుకోలే బడికి పోలే, ఇప్పుడు నేను బైబుల్ చదువుకుంటా పాటల పుస్తకాన్ని వాడతాను కానీ రాయనికి రాదు, నేను చదివిచ్చింది దేవుడు, ఏ కొడుకు పెళ్లి చేసిన బిడ్డకు అంత పెద్ద జబ్బు వచ్చింది, ఈ ఇబ్బందులు అయిపోయినాయి, కొంచెం అప్ప అయిపోయింది టైట్ అయిపోయింది, కొడుకు కోడలతోని కోడర్సులు ఉండలేకపోతున్నాను, నేను ఎట్లా ప్రభు నేను ఇల్లు రేవు చేసుకోవాలని చిట్టాను అని 2018 వాగ్దానం ఇచ్చింది, ఎలా ఏవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచ్చిన వాళ్ళు ఇచ్చింది చదువు, ఏవేలు 2వ అధ్యాయం 21వ వచనం
దేశమా భయపడక సంతోషించి కత్తులు వేయండి, ఎగో గొప్ప కార్యములు చేశాను చేశాను అని అన్నాక ఏంది ప్రభా ఎటు గొప్ప కార్యము ఎక్కడికి అంతులేయాలని దాన్ని ప్రార్థన చేసుకున్నా. జనవరిలో వాగ్దానం తీసుకున్నా, ఫిబ్రవరి మార్చి మార్చిలో నేను అనుకోకుండా బయటకు వెళ్ళేసిన, ఈయన వచ్చిండు కాగిపట్ల పని చూసుకున్నాడు, నన్ను రమ్మంటే నేను వచ్చేసిన మరి ఎట్లా చేయాలి, ఇల్లు లేదు గణపట్ల ప్లాట్ ఉన్నది, ఇట్లా ప్రభావ మరి ఎక్కడ ఉండాలి, నాకు ఒక ఇల్లు కావాలి అని నేను అప్పటికే ప్రార్థన చేసుకున్నాను. మందిరంలో అక్కడ చిట్టాల దిగిపోతే కొన్ని పైసలు ఇచ్చిన నేను మందిరానికి, తర్వాత మళ్ళీ కొన్ని ఇచ్చిన దగ్గర దగ్గర 3 లక్షల దాకా మందిరానికి ఇచ్చిన. నీ ఇల్లు కడతా అంటే నాకు ఒక ఇల్లు కావాలి ప్రభావ అని నేను అడిగాను. అడిగితే అనుకోకుండా నన్ను ఇటు పంపించింది, అనుకోకుండా నేను గిక్కిరాయికుంటానని ఇల్లు చూస్తాను. ఏ మా బావాళ్ళ ఇంట్లో 4 రోజులు ఉన్నా, అమ్మ నేను ఉండబిడ్డ ఒకటి రూమ్ తీసుకొని మేము ఇల్లు రేవ్ చేసుకోవాలని కిరాయికి వచ్చిన. వచ్చి ఆ ముసలామె బయట వాకిలు ఉంటుంది, అమ్మ ఇలా రెంట్కున్నాయా అని అడిగితే ఉన్నాయి బిడ్డ ఫస్ట్ కాల్ చెప్పేదని అన్నారు. అనేమన్నది ఒక మాట, ఇల్లు అమ్ముతుందట బిడ్డ నా బిడ్డ అని అన్నారు. సరే నేను కూడా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా కానీ లోపలి నీ బిడ్డకు ఒకసారి ఫోన్ చేయాలనుకనే ఫోన్ చేసి నాకు ఇచ్చి అవునమ్మ ఇల్లు అమ్ముతానన్న ఒకట కారా మరి మేము కొనుక్కుంటాము అని అంది. ఏ కొనుక్కుంటావు ఆంటీ అంటే కొనుక్కుంటాను, ఇల్లు కొనుక్కుంటాను కూడా తిరుగుతాను అమ్మా అని అంటే సరే ఆంటీ మరి ఎంత అంటావు అని అన్నది. ఫోన్ అనగ అంతే ఎంత అంటావు అంటే నేను 45 లక్షలు అంటాను అన్నది. మీ అన్న చూడరా మేము క్రిస్టియను అబద్ధం ఆడము కరెక్ట్ ఉంటాము, 45 లక్షలు అంటాను ఎందుకురా, 35 లక్షలకి జీ నేను తీసుకుంటాను అని ఒక్క రూపాయి లేకుండా వచ్చినాను. అంటే సరే ఆంటీ మీ నంబర్ ఇదేనా, మీ నంబర్ నాకు మా సార్ డ్యూటీకి వెళ్ళి ఉండు రాగానే ఫోన్ చేస్తాను అన్నారు. సింగరేళ్ళ చెప్పానట నా నంబర్ తీసుకున్నది రాగానే ఫోన్ చేసింది, చెప్తే అమ్మా ఇల్లు కొంటున్నానమాట నిజమేనా అంటే నిజమేనా, మరి రేటు కూడా మాట్లాడుకున్నారట కదంటే మాట్లాడుకున్నాను, మరి 35 లక్షలకు నువ్వు అన్నట్టే సరేది ఇస్తాం తి మరి కొనుక్కో అని అన్నా. సరే నాన్న 25 తారీఖు రానా 10 లక్షలు కడతాను, రూపాయి లేదు నాకు అదైతే పడుతున్నాను మాట ఇచ్చి అన్నంత ప్రార్థన చేసిన. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిండు భయపడగన్నాడు, నేను ఎందుకు భయపడతా అని నేను ప్రార్థన చేసుకున్నాను. 25 తారీఖు రమ్మన్న 10 లక్షలు చేసిన వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చినాక అప్పటికి ఎంతోమంది వచ్చిన ఇల్లు కావాలని ఎవ్వరికి ఆ ముసళ్ళు ఇవ్వలేదు, పిల్లలు ఎవ్వరకు డబ్బు పట్టుకొచ్చి ఇచ్చినా ఇవ్వలేదు. 60 లక్షలకు అడిగినా 50 లక్షలకు అడిగినా 70 లక్షలకు అడిగినా వెళ్ళదట ముసలిని. అయితే ఎంత జాగ అంటే 389 గజాల జాగ, ఆ రూములు చుట్టూ కంపౌండ్ పిల్లర్స్ వేసిన ఇల్లు, లెట్రిన్లు, బాత్రూములు, 2 కరెంట్ మీటర్లు, మంచినీళ్ళు, ఇప్పు అన్నీ ఎట్లా ఇచ్చింది 35 లక్షలకు ఎట్లా ఇచ్చిందని జనాలు పరిశాం. 35 లక్షలకి ఇస్తే ఆడ ప్లాట్ అమ్మినా అటు ఇటు చేసి ఇల్లు కొనుక్కున్నాం, నా కొడుకు పేరు రిజిస్ట్రేషన్ చేసిన. ఇక ఇప్పుడు కాజ్పెట్ల మేము ఉంటున్నాం, కొడుకు కూడా ఇటు ట్రాన్స్ఫర్ అయితే వచ్చిండు. దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల బిడ్డ బాగుపడ్డది, కొడుకు ఉద్యోగం వచ్చింది, ఉండటానికి ఇంత గూడు ఇచ్చిండు దేవుడు, ఇంతవరకు కాపాడి అందరం సమాధానంగా దేవుని సన్నిధిలో ఉంది మాట్లాడుతున్నాం.